SSM Developers Wari, Sri Kartikeya Mega Township, Jogipet. Welcome to India's largest digital TV network, Suman TV. Nenu Vikram Desiti. Prastutam manam Rajamahendra Varma, Lokesh Tatkalika camp daggara unnam. Ante September 9th tarikhuna AP skill case lo Chandrababu ni arrest chesi Rajamahendra Central Jail ki tarlincharu. Appati nunchi 53 rojulu paatu ikkade రిమైండ్ లో ఉన్న చంద్రబాబు ఈ రోజు బెయిల్ రావడంతో కాసేపట్లో బయటకు వస్తున్న పరిస్థితి. మరి బెయిల్ వచ్చిన తర్వాత అంటే చంద్రబాబు ఎప్పుడు వస్తారనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్న పరిస్థితిలో ఖచ్చితంగా సాయంత్రం అంటే 4:00 తర్వాతే చంద్రబాబు అక్కడి నుంచి బయటకు వస్తారు. అంటే ఈ తాత్కాలిక క్యాంప్ దగ్గరికి వచ్చి ఇక్కడి నుంచి బై రోడ్డే ఉభయ తెలుగు రాష్ట్రాల ఆస్తి ఆయన చేసిన అభివృద్ధి చూసి తెలుగు ప్రజలు 52 రోజులుగా ఆయన లోన్ ఉండటం చూసి చాలా మంది ఆవేదనకు గురయ్యారు, అనేక మంది అసూలు బాశారు. వాళ్ళందరినీ కలవడానికి భువనేశ్వరి గారు నిజం గెలవాలని యాత్ర చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎప్పుడు నిజమే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుందని చెప్పడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజుకి ఇలా రిలీఫ్ దొరకడంతో తెలుగుదేశం శ్రేణులే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈరోజు బాబు గారికి మధ్యంతర బెయిల్ రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇంకా మిగతా కేసుల్లో కూడా అన్ని విషయాల్లో కూడా బెయిల్ వస్తుందని చెప్పేసి నమ్మకంతో ఉన్నాము. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఇంకా కేసుల విషయంలో న్యాయ పోరాటానికి పూర్తి స్థాయిలో సిద్ధమైన విషయం అయితే అందరికీ తెలిసిందే. ఇంకా బెయిల్ విషయంలో 4 వారాల బెయిల్ విషయంలో అయితే ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి మిగతా కేసులు కూడా క్లారిటీ వస్తాయని నమ్మకంతో ఉన్నాము. థ్యాంక్ యూ. అంటే ఇంకా చాలా లేట్ అయిందండి బెయిల్ రావచ్చినందుకు. చాలా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. దాని గురించి ఏంటంటే వీళ్ళు ఇప్పుడు వరకు చేసింది లేట్ కాబట్టి దాని ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ కూడా బెయిల్ అన్నది కూడా మా ఇచ్చేయాలని కొంచెం కోరుతున్నాం. సత్యమేవ జైతే అంటే దీని అర్థం ఏంటంటే సత్యం ఎప్పటికైనా గెలుస్తుంది, టైం పడుతుంది. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారా సక్రమంగా అరెస్ట్ చేశారా అన్నది పక్కన పెడితే 53 రోజులైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన ఆధారాలు సేకరించలేకపోయింది. ఆయనకి మధ్యంతర బెయిల్ రావటం పార్టీ శ్రేణుల్లోనే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రం కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షించదగ్గ విషయం. ఒక సుదీర్ఘ అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడిగానే కాక ఒక పార్టీకి తెలుగు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక పార్టీ వ్యక్తి కాదు, తెలుగు రాష్ట్రాల ఒక ఆస్తి, తెలుగు ప్రజల ఉభయ తెలుగు ప్రజల ఆస్తి చంద్రబాబు నాయుడు గారు, ఒక ఉభయ రాష్ట్రాలకి గాడ్ ఫాదర్. గాడ్ ఫాదర్ని బంధించి ఇది 52 రోజులు పట్టించి అందులో చెయ్యిన తప్పు కోసం పెట్టారు. పోనీ ఏమన్నా 1000 కోట్లు స్కామ్ జరిగిందని అన్నారా? 27 కోట్లు స్కామ్ అని అన్నారు. 375 నుంచి 27కి తీసుకుని వచ్చారండి. అది కూడా రేపన్న రోజు నాడు ఉండకపోవచ్చు అండి. బహుశా ఈ భవన నిర్మాణ కార్మికుల మీద చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణ కార్మికుల మీద చాలా అభిప్రాయాలు పెట్టి ఆయన స్టేట్ డెవలప్మెంట్ చేసి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ముందుకు తీసుకెళ్ళి అనేక రకాలుగా భవన నిర్మాణాల కార్మికుల్ని ఆదుకునే విధానాలని ఆయన దగ్గర ఉంది. దానివల్లే మేము ఈ రోజునాడు సంభవేమం చెప్పడానికి చాలా ఆనందంగా ఇవాళ బీలు రావడానికి చాలా ఆనందంగా కలిగిందండి. మేము ఈ రోజుల్లో అయితే 100 మంది భవన నిర్మాణ కార్మికులను తీసుకుంటుంటే 50 మంది కూడా ఈరోజు పనిచేయట్లేదండి. 50 మంది మాత్రమే పనిచేస్తున్నారు ఉన్న ఈ 4.5 సంవత్సరాల నుంచి కూడా. మేము ఖచ్చితంగా మేము చెప్పగలిగిన అవకాశాలు లెక్కలు కూడా లెక్కలతో సహా మా దగ్గర ఉందండి. ఈరోజు ఆయనకి బెయిల్ రావడం వల్ల మాకు చాలా భవన నిర్మాణ అందరికంటే భవన నిర్మాణ కార్మికులకి చాలా ఆనందకరంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా గన్నవరం అంటే విజయవాడ చేరుకుంటారు సార్, 53 రోజులుగా ఎప్పుడెప్పుడు బెయిల్ వస్తుందని ప్రతి ఒక్కరు వెయిట్ చేసిన పరిస్థితుల్లో మీరే ఉంటారు ఇప్పుడు చంద్రబాబు గారు బయటకు రాబోతున్నప్పుడు. చంద్రబాబు నాయుడు కానీ ఏ విధంగా అయినా సరే జైల్లో ఉంచి హెరాస్ చేసి దాని ప్రజల్లో ఆయన మీద ఒక బ్యాడ్ సృష్టించి లబ్ధి పొందాలని వైఎస్ఆర్ పార్టీ ఆశించిన దానికి విరుద్ధంగా ఈరోజు నో కండిషన్స్ క్లియర్ బెయిల్ వచ్చింది. అంటే బాబు గారు ఈ తప్పు చేశారని నిరూపించలేకపోయిన కారణంగా ఈ రోజున బెయిల్ రావడంలో మేమందరం కూడా ఆనందిస్తున్నాం. ఇక నుంచి ఏదైతే తప్పు చేసి వాళ్ళు తప్పులు చేసి చంద్రబాబు నాయుడు మీద తప్పులు మోపుదాము ఆయన ప్రజల్లో బ్యాడ్ చేద్దాం అనుకున్నారో కానీ దానికి 100 రెట్లు ప్రజల్లో సానుభూతి పెరిగి ఆయన మీద ఒక అభిమానం పెరిగింది. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలని అందరూ ఆశిస్తున్నారు. ఆ విధంగానే ఈవేళ కడిగిన ముత్యంలాగా ఎటువంటి అవినీతి ఆరోపణలు కూడా లేకుండా బయటకు రావడం అందరికీ ఆనందంగా ఉంది. సెప్టెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు అంటే
చంద్రబాబు గారు రాజమండ్రి చేరుకున్నది ఇప్పటి వరకు మీరే అన్ని కార్యక్రమాలు ఇక్కడ హోస్ట్ చేసిన పరిస్థితుల్లో ఏమైనా ప్రెషర్ మీ మీద ఏమైనా ప్రెషర్ వచ్చిందా పెరిగింది? మా మీద వచ్చిన ప్రెషర్లకి మాకు ఎప్పటి నుంచి మేము 12 రోజులు జైలుకి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా జైని అయినా మేము లెక్క చేయలేదు. మేము కూడా ఎటువంటి అవినీతి ఆరోపణలు మా మీద లేవు. అవినీతి కన్నా దానికే మేము తావు ఇవ్వం. కాబట్టే మా మీద ఇంకంతకు మించి ఏమీ చేయలేరు. అంటే మేము ధైర్యంగా అనేది దాన్ని ఫేస్ చేస్తున్నాం. మాకు ఇంకంతకు మించి ఎవరు ఏం చేసినా మేము ప్రభుత్వంలో లెక్కర అంశంలో కూడా కొన్ని కేసులు పెట్టారంటూ కూడా నిన్న సిఐడి కూడా ఒక కేసు నమోదు చేయడానికి ఏసీబీకి చెప్పిన పరిస్థితిని ఎలా చూస్తారు? అది ఏమీ కాదు. ఇంకా ఆయన అటువంటి లెక్కర కేసులు ఇప్పుడు వీళ్ళకి లెక్కర కేసుల్లో ఉన్నాయని బీజేపీ స్టేట్ అధ్యక్షురాలు ఒక నర్సపూర్లో 100,000 రూపాయలు అమ్మితే 7,000 రూపాయలు చేయించారు అమ్మకం, మిగతా సొమ్ము ఎక్కడికి వెళ్ళిందని చెప్పింది ఆవిడ. అంటే లెక్కర్లో స్కామ్ ఎవరు చేస్తున్నారు? అందు గురించే నేను చెప్పేది ఏంటంటే ఎటువంటి ఇలాంటి తప్పుడు ఆలోచనలకు రానివ్వరో. చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఆయన ఊరుకునేది లేదు. ఎవరిని కూడా మా పార్టీ నాయకులు కూడా తప్పులు చేస్తే క్షమించరని. కాబట్టి ఎన్ని గంటలకు ఇక్కడికి చేరుకుంటారు? ఇక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ప్రోగ్రామ్ లోకేష్ బాబు గారు చాకౌట్ చేస్తున్నారు. రూట్ మ్యాప్ వస్తుంది. ఆ మ్యాప్ ప్రకారంగానే మేము అందరం కూడా ఇది చూస్తున్నాం. అంటే బెయిల్ వచ్చింది కాబట్టి లోకేష్ మొత్తం ఈ రూట్ ప్లాన్ అంతా కూడా డిజైన్ చేస్తున్నారు. ఖచ్చితంగా సాయంత్రానికి చంద్రబాబు వచ్చిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్ రూట్ ప్లాన్ ఏంటో కాసేపట్లోనే తెలుస్తుందంటూ కూడా ఆదిరి డెప్పరావు గారు చెప్తున్న పరిస్థితి. క్యాంపర్సన్ సాయితో విక్రమ్ దేశెట్టి, సుమన్ టీవీ, రాజమహేంద్రరెడ్డి నుంచి.